బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేఫ్ కాఫీ డే యజమాని అదృశ్యం, విషాదాంతమైంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన సంస్థ సీఎండి విజి సిద్ధార్థ నేత్రావతి నదిలో శవమై తేలారు. మృతదేహం నేత్రావతి నది బ్యాక్ వాటర్లో ఈ ఉదయం సిద్ధార్థ మృతదేహం లభ్యమైంది. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం బెంగళూరు నగర శివార్లలోని తొక్కుట్టు ప్రాంతాలలో నేత్రావతి నది వంతెన వద్ద సిద్ధార్థ అదృశ్యమయ్యారు. నేత్రావతి నది వంతెనపై వెళ్తుండగా డ్రైవర్ను కారు పక్కకు నిలపాలని సిద్ధార్థ సూచించారు. వంతెనపై ఫోన్ మాట్లాడుతూ కొద్దిసేపటికే సిద్ధార్థ అదృశ్యమయ్యారు. డ్రైవర్ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిన్న ఉదయం నుంచి పోలీస్ బృందాలు పడవల్లో గజ ఈతగాళ్లు, తీర ప్రాంత గస్తీదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నేత్రావతి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఈరోజు ఉదయం నేత్రావతి నది బ్యాక్ వాటర్లో సిద్ధార్థ మృతదేహాన్ని సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఇరుక్కున్నానని సిద్ధార్థ ఓ లేఖ రాసినట్లు ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాఫీ డే సామ్రాజ్యాన్ని స్థాపించినా అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయానని, సుమారు 30,000 మందికి తన సంస్థలో ఉపాధి కల్పించిన ఆర్థిక నష్టాలు తీవ్రంగా కదిలించాయంటూ సిద్ధార్థ రాసిన ఓ లేఖ లభ్యమైంది. ఐటీ శాఖలో ఓ ఉన్నతాధికారి తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు సహా దేశ విదేశాలలో కాఫీ డే విక్రయ కేంద్రాలను సిద్ధార్థ స్థాపించారు. చిలకమగలూరు జిల్లాలో దాదాపు 12,000 ఎకరాల కాఫీ తోటల్ని సిద్ధార్థ కలిగి ఉన్నారు. కేఫ్ కాఫీ డే 6,000 కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. మమత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా కాఫీ డే ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, అదేవిధంగా కాఫీ డే యజమాని వ్యాపారవేత్త, కర్ణాటకలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి సిద్ధార్థ మిస్సింగ్ వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. ఏదైతే సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్ళినటువంటి సిద్ధార్థ కార్ డ్రైవర్ కు చెప్పేసి తాను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కార్ డ్రైవర్ ఇంటి యజమానులు సిద్ధార్థ భార్యకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సిద్ధార్థ ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని చెప్పేసి ప్రభుత్వం పోలీసును ఆదేశించినటువంటి నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి కూడా 30కి పైగా అగ్నిమాపక సిబ్బంది, 100 మంది పోలీసులు, 50 మంది గజ ఈతగాళ్ళు, 50 మంది ఏదైతే ఈ పరిసర ప్రాంతాల్లో జాలర్లను పెట్టి వెతకడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో సిద్ధార్థ మృతదేహం హోసన్లీ తీరం ప్రాంతంలో దొరికింది. అయితే ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి సిద్ధార్థ మిస్ కావడం నుంచి కూడా కొన్ని కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా సిద్ధార్థ మరణానికి తాను వెళ్ళిపోయేటువంటి సమయంలో ఒక లేఖ రాయడం జరిగింది. తనను ఐటీ అధికారి వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆ వ్యవహారానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా, దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ కూడా ఆరా తీశారు ఈ వ్యవహారానికి సంబంధించి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐటీ అధికారులు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ మరణం తర్వాత ఈ కేంద్రం కూడా మేల్కొందని చెప్పవచ్చు. అయితే ఈయన మృతదేహాన్ని గుర్తించినటువంటి పోలీసులు ఆయన మృతదేహాన్ని కొద్దిసేపు క్రితమే మంగళూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. అయితే సిద్ధార్థ మరణించాడనేటువంటి వార్త తెలియగానే పలువురు ప్రముఖులు, రాజకీయ సినీ ప్రముఖులు ఎస్ఎం కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. సిద్ధార్థ మృతదేహాన్ని మరికాసేపట్లో ఆయన ఇంటికి తరలించున్నారు. మొత్తం మీద ఏదైతే నిన్నటి నుంచి సిద్ధార్థ ఉన్నాడా లేడా అనేటువంటి ఒక అనుమానానికి తెరతీస్తూ ఆయన మృతదేహం లభించడం జరిగింది. దీనికి సంబంధించి మంగళూరు ఎస్పీ సందీప్ పాటిల్ కూడా ఒక కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తదుపరి విచారణ కూడా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా సందీప్ పాటిల్ చెప్పడం జరిగింది. మమత, అయితే ప్రసన్న 2 రోజులైంది సుమారు సిద్ధార్థ మాయమైపోయి, కానీ ఇప్పుడు ఒక్కసారిగా శవమై తేలారు అంటే ఇప్పుడు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారనుకుంటున్నారా, లేదంటే ఎవరిపైన ఆయన అనుమానాలు ఉన్నాయా?
అంటే ఖచ్చితంగా ఏదైతే సిద్ధార్థ వెళ్లిపోయినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం కావడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి డికే శివకుమార్ కూడా ఈ వ్యవహారం పైన విచారణ జరపాలి, సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికివాడు కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదైతే సిద్ధార్థ తను రాసినటువంటి లేఖకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. అయితే ఇది సిద్ధార్థ రాశాడా, అదేవిధంగా ఎవరైనా రాశారా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. 37 సంవత్సరాల తర్వాత తాను 30,000 మంది ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించగలిగాను మరియు సరైన లాభం లేక వ్యాపారంలో లాభాలు సృష్టించడంలో విఫలమయ్యాను, 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన తన లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ లేఖ ఆయన రాశాడా లేకపోతే ఎవరైనా రాయించారా అనేది సంబంధించి కూడా విచారణ జరపాలి అని చెప్పేసి అక్కడ పలు రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా ఆయన రిలేటివ్స్ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునేటువంటి వాడు కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈయనకు సంబంధించి అక్కడ కాఫీ తోటలు కావచ్చు, టీ తోటలు చాలా ఉన్నాయి. ఇటువంటి వ్యాపారం, ఇంత పెద్ద వ్యాపారం చేసేటువంటి సిద్ధార్థ ఈ స్థాయిలో ఆత్మహత్య చేసుకునేటువంటి స్థాయిలో లేడు అని చెప్పేసి కూడా పలువురు చెప్తూ వస్తారు. ఏమైనప్పుడు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ రోజు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ జరుపుతామని చెప్పేసి కూడా ఇప్పటికే మంగళూరు ఎస్పీ సందీప్ పాటిల్ కూడా చెప్పడం జరిగింది. మమత, అయితే ప్రసన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని లేఖలో పేర్కొన్నారు. అసలు అది కాఫీ డే అనేది చాలా పెద్ద సంస్థ, ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించారు, మరి నిజంగానే అసలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఏదైతే మడికేర తాలూకా సంబంధించి చిక్కమంగళూరు జిల్లాలో చేతనహల్లి ప్రాంతంలో దాదాపుగా 8,000 హెక్టార్లలో కాఫీ తోట కూడా ఈయనకు ఉంది. ఏదైతే నిన్న రాత్రి కూడా ఈ కాఫీ తోట నుంచి ఆయన ఇంటికని బయలుదేరాడు. ఆ తర్వాత తన భార్యకు కూడా ఫోన్ చేయడం జరిగింది. తన భార్యకు ఫోన్ చేసి వస్తున్నానని చెప్పేసి కూడా, ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి భార్య ఇంట్లో లేదు, ఆమె హసన్ జిల్లాలో ఉన్నటువంటి సక్లేపూర్ లో ఉంది. ఆమె కూడా చెప్పేందుకు వెళ్ళి ఆ తర్వాత ఏదైతే మంగళూరు వచ్చిన తర్వాత నేత్రావతి బ్యారేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత కార్ డ్రైవర్ కు చెప్పేసి, బస్వరాజ్ అనేటువంటి కార్ డ్రైవర్ చెప్పేసి ఇక్కడే ఉండమని మళ్ళీ వస్తానని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళాడు అని చెప్పేసి బస్వరాజ్ చెప్తూ వస్తాడు. అయితే బస్వరాజ్ అన్ని చోట్ల వెతికినప్పటి కూడా తను తిరిగి రాకపోవడంతో బస్వరాజ్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వైఫ్ కు మాలవిక, ఎవరైతే సిద్ధార్థ భార్య మాలవికకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. జరిగినటువంటి వ్యవహారం అంతా వాళ్ళంతా కూడా ఉటావుటిన మాలవిక తన తండ్రి అయినటువంటి ఎస్ఎం కృష్ణకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీంతో ఎస్ఎం కృష్ణ వెంటనే ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి యడియూరప్పకు చెప్పడంతో ఆయన రాష్ట్ర డీజీపీ నీలమణి, అదేవిధంగా ఐజీ ఏదైతే మంగళూరు ప్రాంత ఐజీ రాజులకు కూడా ఈ సమాచారం ఇచ్చి ఉటావుటిన అక్కడ భద్రత పెట్టాలి, అదేవిధంగా మిస్ అయ్యాడు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే వెతకాలి అని చెప్పేసి ఆదేశించడంతో నిన్న రంగంలోకి దిగిన తర్వాత ఈ రోజు ఏదైతే అందరూ కూడా సిద్ధార్థ వస్తాడు బతికి వస్తాడు అని చెప్పేసి ఎదురు చూసినప్పుడు కూడా ఈ రోజు 6.5 గంటల ప్రాంతంలో ఆయన మృతదేహం లభించడం మాత్రం విషాదాన్ని నింపింది అని చెప్పి చెప్పొచ్చు. మమత, ప్రసన్న ఐటీ శాఖలో కూడా ఒక ఉన్నతాధికారి తనను వేధింపులకు గురి చేశారని కూడా లేఖలో పేర్కొన్నారు. అసలు ఎవరై ఉండొచ్చు ఐటీ అధికారులు? అంటే ఏదైతే ఐటీ వ్యవహారం కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి ప్రధానమంత్రి కూడా ఆర్థిక శాఖ మంత్రిని కూడా ఆదేశించడం జరిగింది. ఐటీ శాఖలో ఏం జరుగుతుంది, ఈ మధ్య కాలంలో ఐటీ అధికారులు ఐటీలు కట్టేటువంటి వాళ్ళనే వేధిస్తున్నారు అని చెప్పేసి అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా వివరణ కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఐటీ శాఖ కూడా తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఇదే విధమైనటువంటి ఆరోపణలు వస్తున్న ఐటీ శాఖ పైన వాళ్ళు వేధింపులు చాలలేక అనేక మంది వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఎవరైతే ఇతను ఆరోపణ చేశాడో ఆ ఐటీ అధికారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద పోలీసులు మాత్రం ఈ రోజు ఈ ప్రక్రియ ఆయన పోస్ట్ మార్టం అదేవిధంగా అంత్యక్రియల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఐటీ శాఖ అధికారి పైన ఆరోపణ చేస్తున్నారో అతని పైన కూడా కేసు నమోదు చేసి అతను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మమత, అదే కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు, వాళ్ళకి ఈ ఐటీ అధికారితో కాకుండా ఇంకెవరి మీద అనుమానాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదంటే వ్యాపారంలో షేర్ల వ్యవహారంలో కూడా ఆయన భాగస్వాములు గత కొంతకాలంగా వేధిస్తున్నారు, షేర్లు తమకు బదలాయించాలి, అదేవిధంగా పెట్టుబడుల వ్యవహారంలో కూడా తమకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి కొందరు బెదిరిస్తున్నారు, కొందరు ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన సన్నిహితులు కూడా చెప్తూ వస్తారు.
అయితే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలకు పైగా కాఫీ డే వ్యవహారంలోనే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే అంత పెద్ద స్థాయిలో 6,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు ఉన్నాయనేటువంటి అంశం కూడా ఇంకా తేలాల్సింది. కేవలం కాఫీ డేనా లేకపోతే ఇతను తన పెట్టుబడులను మరొక దానిలకు మళ్లించాడనేది సంబంధించి కూడా ఇంకా వివరాలు సేకరించాల్సింది. అయితే తన ఐటీ కంపెనీల వ్యవహారంలో కూడా గత కొంతకాలంగా నష్టాలు వస్తుండడంతో ఆ ఐటీ కంపెనీలో తనతో ఉన్నటువంటి భాగస్వాములు కూడా ఈయన పైన ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి డిప్రెషన్ కు గురయ్యాడు, ఎవరింటి కూడా ఎక్కువ కలవట్లేదు, తన ఫ్యామిలీతో కూడా దూరంగా ఉంటున్నాడని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఏమైనప్పుడు కూడా ఆ సిద్ధార్థ ఆత్మహత్యకు సంబంధించి మాత్రం అటు కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీతో సంబంధం ఉన్నటువంటి పలువురు రాజకీయ నాయకులు నిన్న మొదట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటక నాయకుడు డికే శివకుమార్ ఒక లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగింది, శివకుమార్ మాత్రం ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేడు, గత వారం రోజుల క్రితమే ఒక వ్యవహారానికి సంబంధించి మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి తనకు ఫోన్ చేశాడని చెప్పేసి కూడా శివకుమార్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు జరపాలి, ఈయన నిజంగా కనుక ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యకు కారణమైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్లు వస్తున్నాయి. మమత సిద్ధార్థ పోస్ట్ మార్టం ఎప్పుడు నిర్వహించనున్నారు? సిద్ధార్థ మృతదేహం కొద్దిసేపటి క్రితమే మంగళూరు ప్రైవేట్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరికాసేపట్లో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత ఆయన అంత్యక్రియల కార్యక్రమం కూడా పూర్తవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొందరు విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళని కూడా వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ఏదైతే అంత్యక్రియల ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం మీద ఏదైతే సిద్ధార్థ మరణించాడనేటువంటి ఒక వార్త రావడంతో కర్ణాటకలో ఉన్నటువంటి వ్యాపార వర్గాల్లో కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీతో ఎస్ఎం కృష్ణ, ఈయన మామైనటువంటి ఎస్ఎం కృష్ణ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద మొత్తంలో కార్యకర్తలు, అదేవిధంగా ఆయన అభిమానులు, అదేవిధంగా పలు పార్టీల నాయకులు కూడా వచ్చి ఆయనను ఓదార్చేందుకు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మొత్తం మీద ఏదైతే మరొక గంట 2 గంటల్లో సిద్ధార్థ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆ తర్వాత నేరుగా ఆయన నివాసానికి మృతదేహాన్ని తరలించడం జరుగుతుంది. మమత, థ్యాంక్ యూ ప్రసన్న.